ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ద మోస్ట్ పవర్ఫుల్ ప్రోగ్రామ్ లోకి ఇప్పుడు మనం వచ్చేసాము. అండ్ మన ఈ యువర్స్ లవింగ్లీ మూవీకి సంబంధించినటువంటి బిగ్ ఆడియో సిజీ ఓపెనింగ్ ఇప్పుడు జరగబోతోంది. వావ్, ఫంటాస్టిక్. అండ్ అది కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి అత్యంత మహారథులైనటువంటి హానరబుల్ మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ నన్నదర్ దాన్ శ్రీ గంట శ్రీనివాసరావు గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. విత్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. అండ్ ఐ రిక్వెస్ట్ పృథ్వీ గారు వెల్కమ్ చేయవలసిందిగా కోరుతున్నాము. అండ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ సత్యనారాయణ మూర్తి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే అవంతి శ్రీనివాస్ గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ ఎక్స్ ఎమ్మెల్యే తిప్పర్ గుణమూర్తి రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఎక్స్ ఇన్ఛార్జ్ ఎలమంచిలి కాన్స్టిట్యుయెన్సీ శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అండ్ ఎస్, మన అతిథులు మహారథుల చేతుల మీదుగా ఇప్పుడు బిగ్ ఆడియో సిడి ఓపెనింగ్ అవుతోంది. సో అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లకు ఈ ప్రోగ్రామ్ ని మనం కంటిన్యూ చేద్దాము. అండ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ద మోస్ట్ పవర్ఫుల్ డైరెక్టర్ అనదర్ దాన్ జో గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ అలాంగ్ విత్ అవర్ హీరో, ఫంకీ హీరో అండ్ బబ్లీ హీరో ఇన్ ఆన్ టు ద డైస్ ప్లీజ్. అండ్ ఎస్, మన హీరోయిన్ సౌమ్య అని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ వీరందరి సమక్షంలో ఇప్పుడు మనం బిగ్ ఆడియో సిడి ఓపెనింగ్ చేసుకోబోతున్నాము. అండ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఎడిటర్ నాగిరెడ్డి గారిని అండ్ అలాగే ఆల్ ద టీమ్ ఆఫ్ యువర్స్ లవింగ్లీ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సో వారి యొక్క ఎంతో ఎంతో అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చేసినటువంటి అత్యంత మహారథులందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలియజేద్దాము. And I would like to invite Venugopal Garu onto the stage. And yes, music director, powerful director, Karthik Garu. And alage, all the crew onto the dial. Big audio CD opening of yours lovingly. Andhra Aksari Gattina Chappadlato Mi Anandane Vyaktin Chayavalsinga Kortu Namo. అండ్ ఈ మూవీని ప్రోత్సహించడానికి ఎందరో మహానుభావులు అతిరథ మహారథులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు ఈ ఆడియో సిడీస్ ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. అండ్ ఎస్, ఈ ఆడియో సిడీస్ బాక్స్ కూడా శ్రీ గంటా గారి చేతుల మీదుగా ఓపెనింగ్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్, ఇంకొకసారి లేడీస్ అండ్ జెంటిల్మెన్ గట్టిగా చప్పట్లు. మళ్ళీ చెప్తాము, స్టోరీ స్క్రీన్ పై డైలాగ్స్ డైరెక్షన్ జో గారు అండ్ సినిమాటోగ్రఫీ ప్రవీణ్ కన్రేగ్ల గారు అండ్ మ్యూజిక్ బై కార్తీక్ అండ్ ఎడిటర్ ఇస్ విఎస్ నాగిరెడ్డి గారు అండ్ వండర్ఫుల్ లిరిక్స్ బై పోతుల రవికిరణ్ గారు అండ్ హీరోయిన్ ఈ సౌమ్య అండ్ హీరో ఇస్ నన్నర్ దాన్ ఫంకీ హీరో పృథ్వీ పట్లూరి. ఉద్దేశించి ఇక్కడికి వచ్చేసినటువంటి అత్యంత మహారథులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికి నమస్కారం. విశాఖలో ఈరోజు యువర్స్ లాంగ్లీ టైటిలే చాలా చక్కగా ఉంది, ఎంతో ఎమోషన్స్ కనిపించే విధంగా. డైరెక్టర్ జో, అలాగే హీరో పృథ్వీ, హీరోయిన్ సౌమ్య శెట్టి, అలాగే ఇతర నటీనటులతో కలిపి పూర్తిగా విశాఖలో నిర్మాణం చేసిన చిత్రం ఇది. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడే మా గురుమూర్తి రెడ్డి చెప్తా ఉన్నారు, హీరోగా నటించిన పృథ్వీ అయితే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అమెరికాలో ఉంటూ ఈ సినిమా రంగం పట్ల ఉన్న ఆసక్తితోటి ఇక్కడికి వచ్చి 2 మంత్స్లో మూవీ కంప్లీట్ చేసుకొని రేపు 13th ఈ మూవీ రిలీజ్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా మొన్న వీళ్ళు ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినప్పుడు నాకు చెప్పిన కథాంశం ప్రకారం దీంట్లో మెయిన్ ఎడ్యుకేషన్కి ప్రయారిటీ ఇస్తూ మూవీ తీసాం సార్ అని చెప్పారు. అందుకోసం ప్రత్యేకంగా నేను వస్తానని చెప్పని ఇప్పుడు మా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అందరితో కలిపి ఇక్కడ రావడం జరిగింది. సినిమా మొత్తం చూసిన తర్వాత ఫైనల్గా ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్,
ఎడ్యుకేషన్ ఉంటేనే ఏదైనా సాధ్యం, ఎడ్యుకేషన్ తర్వాతనే ప్రేమైనా ఏదైనా అని చెప్పే ఒక ఇంప్లైడ్ మెసేజ్ తోటి ఈ మూవీ తీశారని చెప్పారు. తప్పకుండా ఈ మూవీ సక్సెస్ కావాలని, ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి, ప్రత్యేకించి డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ అందరికి కూడా మంచి పేరు రావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వైజాగ్ అనేది ఈరోజు ఒక సెంటిమెంట్. అనేక సినిమాలు ఇక్కడ తీసినవి సూపర్డబ్రిట్ అయ్యాయి. గతంలో బాలచంద్ర దగ్గర నుంచి, బాబు గారి దగ్గర నుంచి, రాఘవేంద్ర గారు, జంజాల ఎవరు సినిమాలు తీసినా కూడా విశాఖలో కొంత పాటు సినిమాలు తీసేవాడు. మనకి ఒక పక్క చక్కటి సముద్రం, అలాగే అరకు వ్యాలీ, బుర్రా కేవ్స్, భీమిలి ఎర్రమట్టి దెబ్బలు, ఒక పక్క స్టీల్ ప్లాంట్, పోర్ట్ లాంటి ఇండస్ట్రియల్ ప్రాంతం, అలాగే గ్రామీణ ప్రాంతం, అన్నీ కలిసిన ప్రాంతం వైజాగ్. అంతేకాకుండా ఇక్కడ ప్రజలు కూడా ఇటువంటి వాటికి బాగా ఆదరిస్తారు. డెఫినెట్గా వైజాగ్లో తీసిన ఈ సినిమా సూపర్ డెబ్యూట్ కావాలి. ఈ బ్యానర్ పైన మరిన్ని సినిమాలు రావాలి. ఇందులో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్, ఆర్టిస్టులు కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మూవీ ట్రైలర్ లాంచ్. తల్లిగా ఎవరితో మాట్లాడకుండా అందరూ చేసే చూస్తూ వెనక నుండి ఎక్కిరించడం గొప్ప కాదు. అన్నింటిలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తే తెలుస్తారు వాటి ఫీలింగ్ ఏంటో. చేతిలో జాబ్ వచ్చే టైంకి మీకు వేరే ఎవరితో పెళ్ళై చేతిలో పాపో బాబో ఉంటాడు. 20 సంవత్సరాలు దాటితే చాలు, ఏం చదువుతున్నావు బాబు అని ఎవడో అడగడు. ఎక్కడ జాబ్ చేస్తున్నావు బాబు అని అడుగుతాడు. అప్పుడప్పుడు అంటూ ఉంటానే నువ్వున్నావనే నా ధైర్యం అని. అది ఎలా ఉంటుందో ఒకసారి చూడు. అమ్మాయిలు ఆహ్వారాగాలకైనా పడతారేమో గాని నీలాంటి ఆడిమోడికి మాత్రం పడరా. అయినా నేను ఎవరికి పడితే నీకెందుకురా. పరిచయం పరిమళం పరవశం కథ జీవితం.